ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. సో ప్రభుత్వము 317 జీవోను తీసుకొచ్చి ఉపాధ్యాయులను వారి యొక్క సీనియారిటీ ప్రకారం వివిధ జిల్లాల్లో పంపిద్దామని నిశ్చయంతో ఉంది. అయితే చాలామంది మన మిత్రులకు వచ్చిన డౌట్ ఏంటిదంటే, అసలు ఈ ఆప్షన్స్ ప్రక్రియ, ఆప్షన్స్ అనేవి డిస్ట్రిక్ట్స్కి ఆప్షన్స్ ఇస్తున్నాం సరే, మరి ఈ కేటాయింపు అనేది అసలు ఎలా ఉంటుంది? అంటే మొదట ఆప్షన్ మొదటి ఆప్షన్ ఇచ్చిన వారికి మొదట జిల్లాని కేటాయించి అట్లా ఆప్షన్స్ ఉంటుందా, లేదంటే సీనియారిటీ ప్రకారం వస్తుందా, ఏ విధంగా ఉంటుందని చాలా మిత్రులకు ఒక డౌట్ ఉంది. సో ఆ డౌట్ను నేను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒక సీనియర్ జూనియర్ ఒక ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారనుకోండి. సో మనకి ఇక్కడ ఆదిలాబాద్లో 0, నిర్మల్ 0, మంచిర్యాల్ 1, ఆసిఫాబాద్ 5 పోస్టులు ఉన్నాయి. అంటే వీళ్ళు లిస్ట్కి వచ్చే టైంకి. సో ఇక్కడ సీనియర్ వచ్చేసి మరి ఆదిలాబాద్ మొదటి ఆప్షన్ ఇచ్చాడు, నిర్మల్ ఇచ్చాడు, మంచిర్యాల్ ఇచ్చాడు, ఆసిఫాబాద్ ఇచ్చాడు. అదే జూనియర్ వచ్చేసి మంచిర్యాల్, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ ఇచ్చాడు. సో ఇక్కడ అంటే కొందరి వాదన ప్రకారం ఏంటంటే, ఫస్ట్ ఆప్షన్ ఇస్తే ఫస్ట్ అలాట్మెంట్ జరగాలని కొందరు అంటున్నారు, అది తప్పండి. ఇప్పుడు ఆ విధంగానైతే ఏంటంటే, ఆప్షన్ 1 సీనియర్ ఉపాధ్యాయుడు ఆదిలాబాద్ ఇచ్చాడు, జూనియర్ మంచిర్యాల్ ఇచ్చాడు, కాబట్టి ఇక్కడ మంచిర్యాల్లో ఉన్న అవైలబుల్ పోస్టు జూనియర్కి వెళ్ళాలి, కానీ ఆ విధంగా ఉండదు. సో ఏం జరుగుతుందంటే, ఇక్కడ మనకు వెబ్ ఆప్షన్స్ మనకు పోస్టులు అలాట్ చేసేటప్పుడు ఇక్కడ సీనియర్కు మొదట ఆదిలాబాద్ చూస్తారండి, మొదట ఆప్షన్. కాబట్టి ఇక్కడ మనకు ఆదిలాబాద్లో 0 పోస్టులు ఉన్నాయి. సో తర్వాత నిర్మల్ చూస్తారు, నిర్మల్లో 0 ఉన్నాయి. తర్వాత మంచిర్యాల్, మంచిర్యాల్లో 1 పోస్ట్ ఉంది. కాబట్టి ఈ పోస్ట్ ఎవరికి వెళ్తుందంటే సీనియర్కి మాత్రమే వెళ్తుంది. సో ఇక్కడ జూనియర్ ఏమవుతుందంటే, జూనియర్ మంచిర్యాల్ మొదటి ఆప్షన్ పెట్టినప్పటికీ జూనియర్కి వచ్చేసరికి ఆ మంచిర్యాల్ ఉన్న ఒక్క పోస్ట్ కాస్త 0 అయిపోతుంది. సో ఇక్కడ మంచిర్యాల్, ఆదిలాబాద్, నిర్మల్ అన్నీ 0 అయిపోతాయి. కాబట్టి ఆసిఫాబాద్ నుంచి జూనియర్ పోస్ట్ నన్ను తీసుకోవడం జరుగుతుంది. సో ఈ అలాట్మెంట్ ప్రక్రియ ఎలా ఉంటుందంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ట్వైల్ ఆదిలాబాద్ తీసుకున్నాను. సో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల్, ఆసిఫాబాద్ 4 జిల్లాలుగా విడిపోయింది, మీకు తెలిసిన విషయమే. ఇక్కడ ఒక నేను చిన్న సాఫ్ట్వేర్ లైక్ అంటే ఏ విధంగా ఉంటుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న సాఫ్ట్వేర్ లా క్రియేట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది సీనియారిటీ ప్రకారం ఒక 10 మంది ఉద్యోగులు ఉన్నారనుకోండి, వాళ్ళకు కేటాయింపు ఎలా ఉంటుందనే చూద్దాం. సో ఈ 10 పోస్టులు నేను ఆదిలాబాద్కు 2 ఇచ్చాను, నిర్మల్కు 2 ఇచ్చాను, మంచిర్యాల్కు 2, ఆసిఫాబాద్కు 4 ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాండిడేట్ 1 ఉన్నాడు. క్యాండిడేట్ 1 ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. ఏమిచ్చాడంటే, మొదటి ఆప్షన్ ఆదిలాబాద్ పెట్టాడు, 2వ ఆప్షన్ నిర్మల్, 3వ ఆప్షన్ మంచిర్యాల్, 4వ ఆప్షను ఆసిఫాబాద్ పెట్టాడు. సో ఆటోమేటిక్ ఏమవుతుంది చూడండి, ఆదిలాబాద్లో ఈయన ఫస్ట్ ప్రయారిటీ ఆదిలాబాద్ పెట్టాడు, కాబట్టి ఇతనికి ఆప్ట్ అయింది. చూడండి, ఆదిలాబాద్ ఆప్ట్ కావడం జరిగింది ఇక్కడ చూడండి. సో అంతకుముందు ఆదిలాబాద్లో టోటల్ 2 ఉన్న పోస్టులు కాస్త ఇప్పుడు చూడండి అవైలబుల్, ఆదిలాబాద్లో అవైలబుల్ పోస్టు 1 అయిపోయింది. సో తర్వాత ఇంకొక క్యాండిడేట్ ఉన్నాడు. సో ఆ క్యాండిడేట్ వచ్చేసి మనకు ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చాడు. సెకండ్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ మంచిర్యాల్, సెకండ్ ప్రయారిటీ ఆదిలాబాద్. బట్ ఆదిలాబాద్ మంచిర్యాల్లో 2 పోస్టులు ఉన్నాయి, కాబట్టి ఇతను మంచిర్యాల్కు డైరెక్ట్గా అలాట్ అయిపోవడం జరిగింది. చూడండి, ఇక్కడ డైరెక్ట్ ఆప్టెడ్ పోస్ట్ వచ్చేసి మంచిర్యాల్ పడింది. సో ఇక్కడ మంచిర్యాల్ టోటల్ వచ్చేసి 2 పోస్టులు ఉండే, ఇప్పుడు ఈ నెంబర్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే, ఇక్కడ మంచిర్యాల్ 2 పోస్టులు కాస్త 1 పోస్టుగా అయిపోయింది. సో థర్డ్ క్యాండిడేట్ చూద్దాం. ఇప్పుడు థర్డ్ క్యాండిడేట్ ఒకవేళ ఏం జరుగుతుందంటే, ఆదిలాబాద్, మంచిర్యాల్, నిర్మల్, ఆసిఫాబాద్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇతనికి ఆదిలాబాద్లో టోటల్ 2 పోస్టులు, కాకపోతే ఇక్కడ క్యాండిడేట్ 1 ఒక పోస్ట్ తీసుకున్నాడు, ఇంకొక పోస్ట్ మనకు అవైలబుల్ ఉంది. సో ఇతనికి కూడా ఆదిలాబాద్ రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూడండి, ఆదిలాబాద్ అవైలబుల్ పోస్టులు వచ్చేసి 0. ఇక అంటే ఈ క్యాండిడేట్ 3 తర్వాత వచ్చే ఏ క్యాండిడేట్ కైనా కూడా ఆదిలాబాద్ వచ్చే ఛాన్స్ ఉండదు ఇంకా. సో తర్వాత ఇంకొక క్యాండిడేట్ చూద్దాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, 4th క్యాండిడేట్ మంచిర్యాల్ ఇచ్చాడు మొదటి ఛాన్స్. సో మంచిర్యాల్లో అవైలబుల్ ఇక్కడ చూస్తే ఒకటి అవైలబుల్ ఉంది, కాబట్టి ఆ పోస్ట్ కాస్త మంచిర్యాల్ క్యాండిడేట్కి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, ఆదిలాబాద్లో ఇప్పుడు ఈ 4th క్యాండిడేట్ వచ్చేసరికి ఆదిలాబాద్లో 0 పోస్టులు ఉన్నాయి, మంచిర్యాల్లో కూడా 0 పోస్టులు ఉంది. తర్వాత వచ్చే క్యాండిడేట్లు అయితే నిర్మల్ తీసుకోవాలి, లేదంటే ఆసిఫాబాద్ తీసుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ చూద్దాము. సో ఇక్కడ చూస్తే ఆసిఫాబాద్లో 4 ఉన్న పోస్టులు కాస్త ఇక్కడ 3గా అయిపోవడం జరిగింది.
సో మనకు ప్రజెంట్ ఈ ఈ సిచ్యువేషన్లో నిర్మల్లో రెండు పోస్టులు, ఆసిఫాబాద్లో మూడు మాత్రమే ఉండడం జరుగుతుంది. సో తర్వాత నెక్స్ట్ ఇంకొక క్యాండిడేట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థి ఈ విధంగా ఇచ్చాడు, నిర్మల్ ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్. సో ఇక్కడికి నిర్మల్లో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినా అప్పటికి నిర్మల్లో మనకు రెండు పోస్టులు ఉండే కాబట్టి అందులో నుంచి ఒక పోస్ట్ ఇతను కేటాయించబడింది, బ్యాలెన్స్గా ఇంకొక పోస్ట్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక క్యాండిడేట్ చూద్దాం. సో ఈ క్యాండిడేట్ వచ్చేసి మనకు ఈ విధంగా ఇచ్చాడు, సో ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్. సో నిర్మల్ కేటాయించబడింది, ఆదిలాబాద్ మంచిర్యాల ఇక్కడనే అయిపోయినాయి. సో మనకు నిర్మల్ కేటాయించబడింది. సో ఈ ఈ సిచ్యువేషన్లో చూడండి, మనకు ఆదిలాబాద్లో ఉన్న పోస్టులు, నిర్మల్లో ఉన్న పోస్టులు, మంచిర్యాలలో ఉన్న పోస్టులు అయిపోయినాయి. సో మిగిలిన అన్నీ కూడా ఆసిఫాబాద్లో ఉన్న పోస్టులు. సో తర్వాత ఉండే క్యాండిడేట్లు వాళ్ళు ఏ ఏ విధమైన ప్రయారిటీలో ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకు పోస్టులు ఉన్నవి ఆసిఫాబాద్లో మాత్రమే. కాబట్టి ఇక్కడ చూడండి, తన ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిన ఆసిఫాబాద్ నుంచే తీసుకోబడింది. ఒకవేళ ఒక క్యాండిడేట్ సో ఈ విధంగా కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు తొమ్మిదవ క్యాండిడేట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్యాండిడేట్ అనేవాడు లాస్ట్ ఆప్షన్గా ఒకవేళ ఇప్పుడు ఒకవేళ తొమ్మిదవ క్యాండిడేట్ ఆసిఫాబాద్ లాస్ట్ ప్రయారిటీకి ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా ఇచ్చాడు, అయినా కూడా మనకున్న పోస్టులు ఆసిఫాబాద్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న పోస్ట్ మాత్రమే కేటాయించబడుతుంది. ఆసిఫాబాద్ అవైలబుల్ వచ్చేసి ఇప్పుడు 1గా చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక క్యాండిడేట్ వచ్చి ఇప్పుడు ఏ విధమైన ఆప్షన్స్ ఉన్నా కూడా సో వరకు కేటాయింపు మట్టుకు ఆసిఫాబాద్ నుంచి జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మొత్తం మనకి ఇచ్చిన 10 పోస్టులు 10 క్యాండిడేట్స్కి ఇక్కడికి 10 మందికి ఫిల్ కావడం జరిగింది. ఇక్కడికి ఈ విధంగా మనకు జిల్లాలకు కేటాయింపు అనేది జరుగుతుంది. ఒక చిన్న ప్రయత్నం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. నా పేరు కస్తూరి శ్రీకాంత్, ఎస్జిటి. నేను నిర్మల్లో ఎస్జిటిగా పనిచేస్తున్నాను. సో మీకు ఇది ఎంతో కొంత ఈ ఆప్షన్స్ ప్రక్రియ మీద అవగాహన కలిగించిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.